నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. యువకులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. అయితే ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ ఉండదు అంటున్నాడు పెద్దపల్లి జిల్లా కాసులపల్లి గ్రామానికి చెందిన అరవింద్. తను డిప్లొమా చేసి స్వయం ఉపాధి బాట పట్టాడు. కడక్నాథ్ కోళ్ల వ్యాపారం చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్న అరవింద్ పై ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా మండలం కాసులపల్లి గ్రామానికి చెందిన అరవింద్ డిప్లొమా చదివాడు. తెలిసిన వ్యక్తుల ద్వారా కడక్నాథ్ కోళ్ల పెంపకం వల్ల స్వయం ఉపాధి పొందవచ్చనుకున్నాడు. తన ఇంటి వద్ద ఒక షెడ్ ఏర్పాటు చేసుకున్నాడు. మొదట 50 కోడి పిల్లలను పెంచడానికి తెచ్చుకున్నాడు. 120 రోజుల తర్వాత అవి సుమారు కిలో బరువు పెరిగాయి. వాటి ధర అధికంగా ఉండడంతో మంచి లాభాలు వచ్చాయి. కోడి పిల్లలకు ఎలాంటి నష్టం జరగకుండా లాభాలు రావడంతో వ్యాపారంగా ఎంచుకున్నాడు. అరవింద్, నేను కాసులపల్లిలో ఉంటా, పెద్దపల్లి డిస్టిక్. నేను ఏంటంటే ఫస్ట్ మైనింగ్ చేసిన డిప్లొమా అయిపోయింది. అయిపోయిన తర్వాత మైనింగ్ బీటెక్ చేద్దాం అనుకుంటే మన పెద్దపల్లిలో కరీంనగర్ ఇక్కడ ఎక్కడ లేదు, ఈ అవకాశం లేదు కాబట్టి ఆంధ్ర అక్కడిక్కడ దూరం పోవడం. ఎందుకని ఇంటి దగ్గరనే ఈ డిప్లొమాతోనే జాబ్ చూసుకుందామని అనుకున్నా. చూద్దాం అనుకునేసరికి జాబ్స్ ఏం లేవు. ఇప్పుడు ప్రస్తుతానికి 2-3 మంత్స్ ఒకసారి చిన్న చూద్దాం, మరి బయట అటు ఇటు చేసుడు. ఎందుకని చిన్న అట్లా ఇంటి దగ్గర ఏమైనా చేద్దామని ట్రై చేస్తే తెలిసిన వాళ్ళు కడక్నాథ్ కోళ్ళ గురించి చెప్పారు. చెప్పిన తర్వాత తీసుకొచ్చిన ఓ 50 తీసుకొస్తే వాటిలోనైతే మంచిగానే 500 కేజీ చొప్పున అమ్మితే మంచి లాభం ఉంది కాబట్టి సరే పోతాయిలే అని కొద్దిగా డేర్ చేసి ఒక 500 చిక్స్ తీసుకొచ్చి పెంచిన. పెంచేసరికి పెంచిన 20 డేస్ నుండే 25 డేస్, ఒక 1 మంత్ నుండే కొందాం కొంటాం కొంటాం అన్నట్టుగా అడిగేసరికి మనం ఎంతో లాభం చూసుకొని 500 చిక్స్ నుండే అమ్మడం స్టార్ట్ చేసిన అన్నట్టుగా. పెద్దగా అయిన తర్వాత అమ్ముతామో లేదో అనేది మనకు పక్కన పెట్టి చిన్నపిల్లల నుండే లాభం వస్తుంది కాబట్టి అమ్ముడు స్టార్ట్ చేసిన. దాదాపుగా ఇప్పటివరకు అయితే ఓకే, ఏం లేదు. ఇక దానా అంటే షెడ్లు పెట్టి దానా పెడితే బాగా ఖర్చు అవుతుంది కాబట్టి కొద్దిగా బయట కిడ్స్ పెట్టుకొని వడ్లు అవి వేరే వాటి ఖరాబ్ అయిన వాటిలైనా ఏవైనా ఏదో ఒకటి వేసి పెంచేటట్టుగా ఉన్నాయి. ఇవి నాటుకోళ్ళ లాగానే సేమ్, వేరే మనం పర్టికులర్గా మంచి ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి ఏ ఫుడ్ ఇచ్చినా తింటుంది. దాదాపుగా మొత్తం గడ్డి, ఇదంతా మనం గడ్డి వేసే పెంచుతున్నాం అన్నట్టు. పచ్చిగడ్డి వేస్తేనే మొత్తం దాదాపు పచ్చిగడ్డి తింటున్నాయి. ఇక అదే రకంగా పెంచుతున్నాం. దాన ఖర్చు అనేది తక్కువ అవుతుంది కాబట్టి మనం 500కి కేజీ అట్లా అమ్ముకున్నా కూడా మనకు లాభమే. పెద్దపల్లి మండలంలో కడక్నాథ్ కోళ్లు అరవింద్ వద్ద దొరుకుతాయని జోరుగా ప్రచారం కావడంతో చాలా మంది వచ్చి కోళ్లను తీసుకెళ్తున్నారు. ఇళ్లలో పెంచుకునే కోళ్ల ధర కిలో 250 రూపాయల నుంచి 300 వరకు ఉంటుంది. కడక్నాథ్ కోడి పిల్ల 70 రూపాయలు ఉంటుంది. కోడి పిల్లలు 120 రోజుల అనంతరం కిలో సైజుకు వస్తాయి. అయితే 120 రోజులలో ఒక్కో పిల్లకు దానాతో పాటు ఇతర ఔషధాలతో కలుపుకొని సుమారు 200 వరకు ఖర్చు అవుతుంది. ఈ కోళ్లను హైదరాబాద్ లాంటి మహానగరాలలో కిలో ఒక్కింటికి 1000 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు ధర పలుకుతుంది. అరవింద్ కిలో 800 రూపాయల చొప్పున కోళ్లను విక్రయిస్తున్నాడు. అలాగే ఈ కోళ్లు పెట్టే గుడ్లను సైతం ఒక్కింటికి 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు విక్రయిస్తున్నాడు. ఇది ఎగ్స్ అనేది 35 రూపీస్ నుండి 30 రూపీస్ వరకు అమ్ముతున్నాం. దాదాపుగా 30 రూపీస్ అమ్ముతున్నాం ఎగ్స్. ఈ కోడి కూడా 500 కేజీ అమ్ముతాను. అంటే ఏ కోడి అయినా కూడా కేజీ, కేజీ పావు, కేజీ నర కంటే ఎక్కువ పెరిగింది. దాదాపు ఎక్కువ పెరిగిందంటే అది కొద్దిగా కడక్నాథ్ లక్షణాలు ఉండే అన్నట్టు. ఈ కడక్నాథ్ కోడి ఏంటంటే కేజీ నర అట్లా పెరుగుతుంది అంతే. ఇక దీనికి అనేది ఎగ్స్ 4 మంత్స్ దాటి 5 మంత్స్ చేంజ్లో ఎగ్స్ స్టార్ట్ అవుతాయి అన్నట్టు. మంచి ఫుడ్ దొరికితే 5 మంత్స్ దాటుతోనే ఎగ్స్. ఇక ఫుడ్ లైట్ కొద్దిగా అటు ఇటు దొరకకపోతే 6 మంత్స్ పడుతుంది. ఈ ఎగ్స్ అనేది ఈ కోళ్ళకి ఏంటంటే పొదిగి పిల్లలు చేసే పద్ధతి అనేది వీటికి ఉండదు అన్నట్టు. ఆ గుణం అని పొదిగే గుణం ఉండదు. దాదాపు ఎగ్స్ స్టార్ట్ అయిందంటే పెట్టుకుంటూనే పోతాయి. ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళా ఎగ్స్ స్టార్ట్, అట్లా ఓ 120-130 ఎగ్స్ దాకా పెట్టుకుంటూనే పోతాయి అన్నట్టు. ఎగ్స్ అనేది లైట్గా రెడ్నెస్ ఉంటుంది, దానిపైన రెడ్ కలర్ కోటింగ్ లెక్క వస్తుంది, వైట్ కాకుండా. నాటుకోడి కంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఈ గుడ్డలో కూడా మంచి కోళ్ళు ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది 0%, ఐరన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఇక షుగర్ వాళ్ళు వీళ్ళు ఉన్న వాళ్ళు తింటే కొద్దిగా మంచిది, మనకు కూడా మంచిదే అన్నట్టుగా దీన్ని బయటకు తీసుకొస్తే ఒకసారి ట్రై చేద్దాం. మనం ఖాళీగా ఎందుకు వేరే దగ్గర పని ఎందుకని ఒకసారి చూద్దాం, ఒక బ్యాచ్ చూద్దాం అన్నట్టుగా ఒక 500 తీసుకొచ్చి వేసి చూసిన. ఇప్పటి వరకు అయితే ఓకే. ఈ కోళ్లలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడంతో గుండె సంబంధిత వ్యాధుల నివారణకు కృషి చేస్తుందని వైద్యులు తెలిపారు. మధ్యప్రదేశ్లో ఎక్కువగా పెంచుకునే కడక్నాథ్ కోళ్లలో ఇక్కడ ఇళ్లలో పెంచుకునే దేశీ కోళ్ల కంటే ఎక్కువగా చురుకుదనం ఉండడంతో పాటు ఈ కోళ్లను తింటే పోషకాలు అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా మంది చెబుతుంటారు. ఎలాంటి వాతావరణమైనా తట్టుకునే శక్తి ఈ కోళ్లకు ఉంటుంది. చదివిన చదువులకు తగ్గ ఉద్యోగాలు రావడం లేదని యువకులు నిరుత్సాహపడకుండా స్వయం ఉపాధిలో రాణించి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలి. ప్రయత్నిస్తే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఉండాలని కోరుతున్నారు.